హాయ్ ఫ్రెండ్స్, రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరణ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వయసుని ఇంతకుముందు 58 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 70 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. పరిమితులతో అమలుకు వచ్చిన రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ యోచిస్తుంది. రైల్వే ప్రయాణికుల్లో వీరికి గతంలో ఉండే రాయితీలను ఎత్తివేయడంపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని పరిమితులు విధిస్తూ వారికి ప్రయాణాల్లో రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఢిల్లీలోని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీనియర్ సిటిజన్లకు రైళ్లలో స్లీపర్ జనరల్, నాన్ ఏసీ తరగతుల ప్రయాణికులకే రాయితీ వర్తింపజేస్తారని సమాచారం. అలాగే వయో పరిమితి పెంచి ఇకపై 70 ఏళ్ళు పైబడిన వారికి ఈ అవకాశం కల్పిస్తారని కూడా వర్గాలు వెల్లడించాయి. అన్ని రైళ్లలోనూ ప్రీమియం తాత్కాల్. దేశవ్యాప్తంగా ఇక అన్ని రైళ్లలోనూ ప్రీమియం తాత్కాల్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ యోచిస్తుంది. దీన్ని ప్రస్తుతం 80 రైళ్లలోనే అమలు చేస్తున్నారు. ప్రీమియం తాత్కాలలో డైనమిక్ ఫేర్ విధానంలో కొద్ది సీట్లను కేటాయిస్తారు. అంటే డిమాండ్కి అనుగుణంగా టికెట్ ధర పెరుగుతూ ఉంటుంది. టికెట్ అమలు ధర తాత్కాల్ ఛార్జీలతో పాటు ఈ పెరుగుదల వర్తిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇటీవల రద్దయినటువంటి సీనియర్ సిటిజన్స్ కంటే వృద్ధులకు మరలా తిరిగి ఈ యొక్క రైల్వే టికెట్లో రాయితీ ఇవ్వడం అనేటువంటిది సంతోషదాయకం. ఈ యొక్క విషయాన్ని రైల్వే ప్రయాణికులు, ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటువంటి ఈ యొక్క సిటిజన్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మరి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమాచారం మీకు అందించడానికి కోసం మన యొక్క విలేజ్ ప్యాక్ ఛానల్ ముందుంటుంది. థ్యాంక్ యూ.